ఆంధ్రుల ఆశాజ్యోతి మా జగన్ను అక్రమంగా అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినప్పుడు న్యాయవాదులు సిబ్బంది క్యూలో నిలిచి మీకేం కాదు కడిగిన ముత్యంలా బయటపడతారని పలకడం కోట్లాది మంది ఆత్మీయ అభిమానులు జనం కోసం పోరాడడానికి జగన్ విడుదల కావాలని ముక్కోటి దేవతలకు మొక్కుకోవటం వృధా కాదు అతి త్వరలో జగన్ విడుదల కావటం ఖాయం వెంటనే ఈ నిరంకుశ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలు జగన్ సునామీలో కొట్టుకుపోవటం ఖాయం నిజానికి నామరూపాలు లేకుండా పోతున్న కాంగ్రెస్ ను తన రెక్కల కష్టంతో రెండు మార్లు అధికారంలోకి తెస్తే అనుమాత్రం విశ్వాసం లేకుండా తెలుగువారికి శాశ్వతంగా మహానేతను దూరం చేసిన ఈ చెదలు పట్టిన కాంగ్రెస్ పార్టీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కొట్టుకుపోవటం ఖాయం ఆ దివంగత నేత దూరమైనాడని తెలిసిన మరుక్షణమే విశ్వసనీయతకు మానవత్వానికి మరో పేరైన వైఎస్ కుటుంబానికి అండగా ఉండాలని ఈ రాష్టంలోని దాదాపు 50% మనసున్న ఓటర్లు ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నారు ఏ ఎన్నికలు పెట్టినా జనం ఓట్లన్నీ జగన్ కే వేసి తమ పార్టీలకు డిపాజిట్లు గల్లంతు చేస్తున్నారనే భయంతో ఈ ప్రజాస్వామ్య వ్యతిరేక కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపాలని కలలో కూడా తలవటం లేదు ఈ రాష్టంలో ఎప్పుడు శాసనసభకు ఎన్నికలు జరిగినా ఓటర్లు వైఎస్ కుటుంబానికి అండగా నిలబడడానికి కంకణబద్దులై ఉన్నారు అందుకే ఈ నిజాన్ని గ్రహించిన ఇతర పార్టీల నేతలు తమ అనుచరులతో పాటు మునిగే పడవల నుంచి బయటపడి వైఎస్ఆర్ పార్టీకి క్యూ కడుతున్నారన్నది నగ్న సత్యం జనం జగన్ ను ప్రజా సింహాసనంపై కూర్చోబెట్టడం ఖాయం అంతవరకు వైఎస్ కుటుంబ సభ్యులు జగన్ బయటలేని లోటును తీర్చాలి తీరుస్తున్నారు కూడా జగన్ బెయిల్పై విడుదలైన రోజు ఈ రాష్ట ప్రజల సంబరాలు అంబరాన్ని తాకుతాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు జగన్ బాబు ఈ రాష్ట ముఖ్యమంత్రిగా తన సంక్షేమ పథకాలతో వైఎస్ లేని లోటును తీరుస్తూ తెలుగు వారిని తన కంటికి రెప్పలా కాపాడుకుంటారన్నది అక్షర సత్యం జగన్ జనంలోకి వస్తే ఒక ఉప్పెన సునామీ వచ్చినట్లే అందుకే జగన్ ఓ వ్యక్తి కాదు సమ్మోహన శక్తి జీవి ప్రసాద్ గొల్లపల్లి.